Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, ippudu manam 4th January and 5th January 2020 ki sambandhinchinatvanti daily current affairs ni manam ippudu chuddam. Friends, mem intavarku chesinatvanti every week ki sambandhinchina weekly current affairs PDF links ni kinda description lo provide chesamu. Evaraina interest unte links dwara PDFs ni download cheskondi. Okay, ippudu manam class start cheddam. Nilla first 4th January 2020 ki sambandhinchina డైలీ కరెంట్ అఫైర్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అంచనాల ప్రకారం రానున్నటువంటి 5 సంవత్సరాలలో ఏటా విద్యుత్ వినియోగం అనేది ఎంత శాతం మేర పెరగనుంది అని వెల్లడించాయి. ఆన్సర్, ఏటా 20% విద్యుత్ వినియోగం పెరగనుంది అని వెల్లడించాయి. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో హెచ్ఐవి బాధితుల్లో ఏ వ్యాధి అదుపులోకి తీసుకురావడం అనేది జరగట్లేదని వెల్లడించారు. ఆన్సర్, మసూచి వ్యాధి అదుపులోకి తీసుకురావడం అనేది జరగట్లేదని వెల్లడించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ జెన్కో అంచనాల ప్రకారం 2019-2020 విద్యుత్ డిమాండ్ 8,000 మిలియన్ యూనిట్లుగా ఉందని అంచనా వేసింది. ఆన్సర్, 68,000 మిలియన్ యూనిట్లుగా ఉందని అంచనా వేసింది. నెక్స్ట్ వన్, ఏపీ ప్రెస్ అకాడమీ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏ పేరుతో మార్పు చేసింది? ఆన్సర్, తాజాగా సి రాఘవాచారి ప్రెస్ అకాడమీ అనే పేరుతో మార్పు చేసింది ఏపీ ప్రెస్ అకాడమీ పేరును. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక నగరపాలక సంస్థల వార్డుల కేటాయింపుల్లో ఇకపై విధిగా ఎన్ని డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది? ఆన్సర్, 63 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబ్ల్యూటీఏ నిబంధనల్లో భాగంగా ప్రత్యేక ర్యాంకింగ్ ద్వారా ఒలింపిక్స్ ఆడేటటువంటి అవకాశం ఉంది. అయితే గత 2017 సంవత్సరంలో ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో ఏ ర్యాంకులో ఉంది? ఆన్సర్, 9వ ర్యాంకులో ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ప్రఖ్యాత భారత క్రికెట్ క్రీడాకారుడి పేరు మీద రంగారెడ్డి జిల్లా కన్వం గ్రామంలో క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన జరిగింది? దీన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్ని. ఇటీవల ఏ ప్రఖ్యాత భారత క్రికెట్ క్రీడాకారుడి పేరు మీద రంగారెడ్డి జిల్లా కన్వం గ్రామంలో క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన జరిగింది? ఆన్సర్, రోహిత్ శర్మ. వీరి యొక్క పేరు మీద. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్యాన్కు అంటే ఇస్రోకు వెళ్ళేటటువంటి వ్యోమగాములకు ఏ నగరంలో ఉన్నటువంటి రక్షణ ఆహార పరిశోధనశాల ప్రత్యేక ఆహారాన్ని తయారు చేయనుంది? ఆన్సర్, మైసూర్. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వే నీతి ఆయోగ్ సంస్థలు మొత్తం 8 మార్గాలలో రైళ్లను 150 సంఖ్యలో ప్రైవేటీకరించాలని నిర్ణయించాయి? ఆన్సర్, 100 మార్గాలలో. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత భారీ పువ్వు జాతికి చెందినటువంటి రఫ్లేసియా తువాన్ ముడే ఇటీవల ఏ దేశంలో పుష్పించింది? ఆన్సర్, ఇది ఇటీవల ఇండోనేషియా దేశంలో పుష్పించింది. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మధ్య శాతవాహనుల కాలంలో నిర్మించినటువంటి ఇటుక బావి ఇటీవల ఏ రాష్ట్రంలో జరిపినటువంటి ఆర్కియాలజీ తవ్వకాలలో దొరికింది? ఆన్సర్, మహారాష్ట్రలో జరిపినటువంటి ఆర్కియాలజీ తవ్వకాలలో ఇటుక బావి అనేది, శాతవాహనుల కాలంలో నిర్మించిన ఇటుక బావి అనేది దొరికింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సచివాలయ తరలింపుకు సంబంధించి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అసత్యమైనటువంటి వాటిని గుర్తించండి.
అసత్యమైనటువంటివి అవేంటంటే సీఎం సహాయ నిధి కోసం 16% ఏటా వస్తుంటారు. నెక్స్ట్ ఆప్షన్, విన్నపాలు ఇవ్వడానికి సచివాలయానికి ఏటా 20% వస్తుంటారు అనే ఈ రెండు ఆప్షన్స్ కూడా సరికానటువంటివి. మరి సరి అయినటువంటివి ఏంటంటే, ఏపీ సచివాలయానికి ఏడాదికి దాదాపుగా 100,000 మంది సందర్శకులు వస్తుంటారు. నెక్స్ట్ ఆప్షన్, సచివాలయంలో స్థానిక సమస్యలపై అత్యధికంగా విన్నపాలు వస్తుంటాయి. ఈ రెండు ఆప్షన్స్ కూడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సచివాలయ తరలింపుకు సంబంధించినటువంటి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం సత్యమైనటువంటి ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ డి. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్ని విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది? ఆన్సర్, 2,636 ఛార్జింగ్ స్టేషన్లను, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసింది? ఆన్సర్, మహారాష్ట్రలో. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేయనుంది? ఆన్సర్, 266. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 5th January 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, బ్రిటన్లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ సిరియా 9 యుద్ధ నివేదికలో మొత్తంగా 800,000 మంది మృతి చెందారని వెల్లడించింది? ఆన్సర్, 3.80 లక్షల మంది మృతి చెందారని వెల్లడించారు. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, భారత క్రికెటర్ ఆటగాడు అయినటువంటి ఇర్ఫాన్ పటాక్ ఇటీవల పదవీ విరమణను ప్రకటించాడు. ఇతడు వన్డేలలో మొత్తం తన బౌలింగ్లో 8 తీశాడు? ఆన్సర్, 173 తీశాడు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో పోక్సో చట్టంపై అరెస్ట్ అయినటువంటి నేరగాళ్ల వివరాలకు సంబంధించి తాజా గణాంకాల ప్రకారం సరికానటువంటి వాటిని గుర్తించండి. సరికానటువంటివి అదేంటంటే, పోక్సో చట్టం మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా 6 ఉరిశిక్ష పడింది అనేది ఇది సరికానటువంటిది. మరి సరి అయినటువంటివి ఏంటంటే, 2018తో పోలిస్తే 2019లో 10% కేసులు పెరిగాయి. నెక్స్ట్ ఆప్షన్, 2000 నుంచి 2019 వరకు 68,000 నేరగాళ్ల డిజిటల్ జాబితాలో చేర్చారు. నెక్స్ట్ ఆప్షన్, గడిచిన 4-5 632 కొత్తగా హిస్టరీ షీట్లు తెరిచారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్లో పోక్సో చట్టంపై అరెస్ట్ అయినటువంటి నేరగాళ్ల వివరాలకు సంబంధించిన సరి అయిన ఆప్షన్స్ ఆప్షన్ ఏ, బి, సి. ఆప్షన్ డి మాత్రం సరి కానటువంటిది. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న అమ్మ ఒడి పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,00,000 ఆమోదాన్ని తెలిపింది? ఆన్సర్, 6,109 కోట్ల ఆమోదాన్ని తెలిపింది. 6,109 కోట్ల. నెక్స్ట్ వన్, తాజా ప్రసార మాధ్యమ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆదాయం గడిచినటువంటి 8 8,00,000 మేర తగ్గింది? ఆన్సర్, 10,000 కోట్ల మేర తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ పి సీతారామాంజనేయులు గారు నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, దేశంలో అక్రమ చొరబాటుదారులను ఉంచేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో అన్ని వసతులతో కూడినటువంటి నిర్బంధ కేంద్రాన్ని నిర్మిస్తోంది? ఆన్సర్ అసోం. అసోం రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, అమెరికాలోని వయోక్లినిక్ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో గుండెపోటుకు ఏది ప్రధాన కారణమని తేల్చారు? గుండెపోటుకు మధుమేహం ప్రధాన కారణమని తేల్చారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా దస్తావేజులు పీడిఈలో భాగంగా గడిచినటువంటి 2 నెలల్లో జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్లు దేనిలో జరిగాయి? ఆన్సర్ కడపలో జరిగాయి, కడప జిల్లాలో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడిచినటువంటి 2 నెలల్లో ఎన్ని ప్రజా దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరిగాయి? ఆన్సర్ 12,627. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఇన్ ది వరల్డ్గా ఎవరిని ప్రకటించింది? ఆన్సర్ యూసఫ్ మలాలా జాయ్ వీరిని ప్రకటించింది. మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఇన్ ది వరల్డ్గా ప్రకటించింది. నెక్స్ట్ వన్, తాజాగా భారత రాజ్యసభ విలువల కమిటీ ఎంతమంది ఎంపీలపై నమోదైనటువంటి ఫిర్యాదులను తిరస్కరించింది? ఆన్సర్ 19 మంది ఎంపీలపై నమోదైనటువంటి ఫిర్యాదులను తిరస్కరించింది. నెక్స్ట్ వన్, ఐస్ స్నో వరల్డ్ ఫెస్టివల్ ఏ దేశంలో జరగనుంది? ఐస్ స్నో వరల్డ్ ఫెస్టివల్ అనేది ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ చైనా దేశంలో జరగనుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అనాథ పిల్లల కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఆపరేషన్ ముస్కాన్, ఓకే, ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఎంతమందిని ఇప్పటి వరకు గుర్తించింది? ఆన్సర్ 3,636 మందిని ఇప్పటి వరకు కూడా గుర్తించింది ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా. నెక్స్ట్ వన్, కృత్రిమ మేధస్సుతో ఏఐతో భారతీయ సంగీతం వినిపించే సరికొత్త సాఫ్ట్వేర్ను ఏ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు? ఆన్సర్ ఐఐటి బొంబాయి. ఓకే, కృత్రిమ మేధస్సుతో భారతీయ సంగీతం వినిపించే సరికొత్త సాఫ్ట్వేర్ను ఐఐటి బొంబాయి యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.